సార్వత్రిక ఎన్నికలతో ఇటు ఆర్టీసీకి అటు సౌత్ సెంట్రల్ రైల్వే ఆదాయం బాగా పెరిగింది. ఎన్నడూ లేని విధంగా ఒక ఏపీకి 8 లక్షల మందికి పైగా వెళ్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల తేదీకి 3 రోజుల ముందు నుంచే రైల్లోనే 5.5 లక్షల మంది వెళ్లారు. మరో 3 లక్షల మంది ఆర్టీసీ ప్రైవేటు వాహనాల్లో వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. ఆర్టీసీ, సౌత్ సెంట్రల్ రైల్వే కొత్త రికార్డును సృష్టించాయి. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల కోసం జనం ఎన్నడూ లేనంతగా పల్లెబాట పట్టడంతో ఆర్టీసీ రైల్వే ఆదాయం బాగా పెరిగింది. సాధారణ రోజుల్లో అయితే ఏపీకి సిటీ నుంచి రోజూ 530 బస్సులు నడుస్తాయి. ఎన్నికల కోసం మరో 300 బస్సులు అదనంగా నడిపారు. ఏపీ బస్సులే కాకుండా టీఎస్ఆర్టీసీకి చెందిన 300 బస్సులు రెగ్యులర్గా తిరుగుతాయి. ఇవే కాకుండా మరో 300 బస్సులను అదనంగా నడిపారు. ఇక ఏపీకి ఎక్కువ శాతం జనం రైల్లో వెళ్లేందుకే ఇంట్రెస్ట్ చూపుతారు. అందుకే రెగ్యులర్ వాటితో పాటు అదనపు రైళ్లు కూడా నడిపారు. ఇవి కూడా సరిపోకపోవడంతో ప్రైవేటు వాహనాల్లోనూ వెళ్లారు చాలా మంది జనం. ఆర్టీసీ 50% అదనపు ఛార్జీలు వసూలు చేస్తే ప్రైవేటు వాహనదారులు ఏకంగా 100% అడిషనల్ ఛార్జీలు వేశారు. అయినా అవేమీ లెక్క చేయని జనం ఓట్లు వేసేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. సౌత్ సెంట్రల్ రైల్వే అధికారుల లెక్కల ప్రకారం ఈ నెల 8 నుంచి 10 వరకు ఒక్క ఏపీకి వెళ్లిన వారే 558,000 మంది ఉన్నారు. ఇది కాకుండా టీఎస్ఆర్టీసీ ప్రైవేటు వాహనాల్లో కలిపి మరో 2 లక్షల వరకు ఉంటారని అంచనా వేస్తున్నారు. అంటే దాదాపు 8 లక్షల మందికి పైగా జనం హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంత భారీ స్థాయిలో జనం గ్రామాలకు తరలి వెళ్లడం పండుగ టైంలో కూడా చూడలేదని అంటున్నారు అధికారులు. సంక్రాంతి కంటే ఎన్నికల పండుగే పెద్దదిగా కనిపించిందని చెబుతున్నారు. అయితే ప్రయాణికుల డిమాండ్కు అనుగుణంగా బస్సులు నడపలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైళ్లైనా ఆర్టీసీ బస్సుల్లో అయినా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేఫ్గా గమ్యాలకు చేర్చడంతో సంతోషంగా ఉన్నారు అధికారులు.